యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని అంబేద్కర్ చౌరాస్తా వద్ద లాక్డౌన్ లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అత్యుత్సాహంతో ఓ యువకుని వాహనం ఆపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలో భాగంగా ఉన్న సమయాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రవేశపెట్టిన తరుణంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తా వద్ద కోవిడ్ నిబంధనలలో భాగంగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు సడలింపులో భాగంగా ఈ నేపథ్యంలో ఒక యువకుడు తన టూవీలర్పై భువనగిరి నుండి చైతన్యపురి వెళ్లి ఆ యువకుడు ఉద్యోగరీత్యా తిరుగు ప్రయాణంలో భాగంగా భువనగిరి చేరుకునే వరకు 10 గంటల 10 నిమిషాల సమయంలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు యువకుని వాహనము తనిఖీలు నిర్వహించి అతనిపై 1000 రూపాయల జరిమానా విధించడంతో ఆ యువకుడు కోపోద్రిక్తుడై పోలీసులని ప్రశ్నించసాగాడు. కొద్దిసేపు పోలీసుల మధ్య యువకుల మధ్య వాగ్వాదం జరిగింది. ససేమేరా అని రోడ్డుపై బైఠాయించడంతో అటు నుండి వస్తున్న టౌన్ సిఐ సుధాకర్ యువకుణ్ణి గమనించి అతని దగ్గరకు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుని టౌన్ పిఎస్ కు తరలించారు. నా తప్పు లేదు, నా పని చూచిగా ప్రతి ఒక్కటి ఉంది చూడు. సార్ ఇంత పని అమ్మాయి ఇంకా పేరే సార్ మాట చూడు నెంబర్ పెట్టుకుంది. చూద్దాం ఒకసారి నాకేం లేదని చెప్పండి ఎందుకు కట్టాలి నేను పైసలు 5 నిమిషాలు లేట్ వస్తే పైన ఇస్తారా 1000 రూపాయలు? నేను వారం మొత్తం పని చేస్తా 1000 రూపాయలు నాకు. ఎవరు కట్టా సార్ పైసలు? నేను కట్టను కూడా కట్టా. రికార్డ్ చేసుకోరు, ఎంత రికార్డ్ చేసుకోరు, చేసుకోరు న్యూస్ ఛానల్ కూడా వేసుకోరు. ఇంకో కదా నుంచి నా సార్ నేను 1000 రూపాయలు ఇస్తేనే కలుగుతాను. ఎవరు కట్ట ఎవడేమన్నా 1000 రూపాయలు పైన